మిల్క్ ప్యాకెట్ ఏదో వేరేగా ఉన్నట్టుంది ఈ రోజు. ఏదో ఆన్లైన్ లో బుక్ చేశారమ్మా, రోజు వస్తాయంటే ఇంటికి. ఆహా, కంట్రీ డిలైటా. ఓకే, చాలా స్పెషల్, బాగుండిద్ది, మేగడ బాగా వచ్చింది, ఎన్న వచ్చింది అని చెప్పారు. అందుకని ఇది బుక్ చేశారు. నెల రోజులు మనకి వేస్తూనే ఉంటారండి డైలీ టయానికి వచ్చేవాళ్ళు. ఏంటి పాలు స్పెషల్? అదే చెప్తున్నా కదా, చిక్కగా పాలు చాలా టేస్టీగా, పెరుగు పెరుగు పైన మేగడ బాగా మందంగా వస్తుందంట. మనం అది తీసి పక్కన పెట్టుకుంటే వెన్న మరింతగా వస్తుందంట. ఓ, బఫెలో మిల్క్. సరే, అయితే చూద్దామా ఎలా ఉందో. చూడాలి మరి, ఫస్ట్ టైం కదా మేము కూడా. అవును, ఓపెన్ చేసి చూద్దామా. ఓకే, చూద్దాం పాలు ఎలా ఉన్నాయో. అయితే చిక్కగానే ఉన్నాయి, బాగా కనిపిస్తున్నాయి కదా. పాలు అయితే చిక్కగానే ఉన్నాయి, మేకడ కూడా చూసినాక అప్పుడు గాని తెలిసింది కదా పాలు పర్ఫెక్ట్ అని చెప్తా. చూస్తే తెలుస్తుంది చాలా చిక్కగా ఉన్నాయి కదా, చిక్కగా ఉంది. బెంగళూరు లో కదా. అవును, ఎక్కువ మేము ఆవు పాలే వాడాము ఇప్పటి వరకు కూడా. అవును, ఇది బాగుంటాయని మా పక్కన వాళ్ళు అంటుంటే సరే మనం కూడా ట్రై చేద్దాం అనేసి మేము తెచ్చుకున్నాము. ఇప్పుడు చూద్దాం, అయితే వేడైన తర్వాత మీ ఇక్కడ ఎలా వచ్చిద్దో అన్ని చూసి మీకు చెప్తాం అన్నమాట. ఇది ఫ్రెష్ డైరెక్ట్ దీని నుంచే వస్తుంది, బఫెలో నుంచి అని చెప్తున్నారండి. సో ఎంత ఫ్రెష్ గా ఉండిద్దో అని మీరు చూసారు కూడా, ఎంత థిక్ గా ఉందని చూస్తున్నారు ఇప్పుడు పాలు. సరే, అయితే మీ ఇక్కడ ఎలా కట్టిద్దో చూద్దాం. బాగుంటే మటుకే మేము కంటిన్యూ చేస్తాం అన్నమాట. వావ్, చూస్తున్నారు కదా ఎంత బాగుందో. పాలు అయితే చాలా బాగుందండి, చాలా థిక్ గా ఉంది. యాక్చువల్ గా మాకు గుంటూరులో ఇలా దొరికిద్ది అనమాట బొఫెలో మిల్కే. అక్కడ కూడా ఇక్కడ కర్ణాటకలో ఎక్కువ శాతం ఆవు పాలు ఉంటాయి, కానీ కంట్రీ డిలైట్ వాళ్ళు ఇలా చేసిన చాలా మంచిది అనుకుంటున్నాను. నాకైతే స్మెల్ అయితే మా ఇంట్లో అక్కడ ఉన్నాయండి, గేదెలు ఉన్నాయి. సో బొఫెలో మిల్క్ ఎలా టేస్ట్ స్మెల్ ఉండిద్దో నాకు బాగా తెలుసు, చిన్నప్పటి నుంచి మేము అదే తాగాం ఇంట్లో. సో కాబట్టి ఇప్పుడు చూస్తూ ఉంటే అదే ఫీల్ వస్తుంది అన్నమాట. కాఫీ పెట్టుకుందామా? ఈ మిల్క్ లో చాలా బాగుండేది టేస్ట్. అత్తయ్య కూడా ఇస్తా చేసి. వావ్, కాఫీ రెడీ. సో ఇచ్చేద్దామా అత్తయ్యకి, రండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పింది. అత్తయ్య తాగుతున్నారు ఇప్పుడు, ఎలా ఉందో చెప్తారు. అత్తయ్య ఎలా ఉంది కాఫీ? కాఫీ అయితే కంటికి చాలా చిక్కగా కనిపిస్తుంది కదా. అవును, రోజు తాగేవి మనం ఆవు పాలు అవడం వల్ల. అవును, ఇదేదో స్పెషల్ గానే కనిపిస్తుంది. తాగి చెప్పండి. నిజంగా బాగుందా? నాకు గుంటూరు గుర్తుకొచ్చింది. మా గుంటూరు కదా, నేను కూడా ఇప్పుడు అదే చెప్పా అత్తయ్య. గేదె పాలు అక్కడ మాకు బాగా దొరికింది కదా. ఏదేమైనా ఆవు పాలు టేస్ట్ వేరు, గేదె పాలు గేదె. అవును. సో కంట్రీ డిలైట్ కి అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు వేస్తారు? 10కి వేయొచ్చా? ఓ వావ్. సో అయితే కంటిన్యూ చేద్దాం అంటారా? రెండు గొక్కలు లాగినా నోటికి అనిపిస్తుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. సరే అయితే కంట్రీ డిలైట్ ని రోజు తెచ్చుకుందాం అయితే. సరే అయితే అత్తయ్య ఏంటిది? ఏమా, ఇప్పుడే పార్సల్ వచ్చాయి. ఏంటిది? ఫ్రూట్స్ చెప్పానని చెప్పావు కదా పొద్దున. ఆహా, కంట్రీ డిలైట్ నుంచి వచ్చాయా పార్సెల్? ఎలా ఉన్నాయో చూద్దాం. సరే, ఫస్ట్ టైం మేము ఆర్డర్ చేసామండి, ఎలా ఉందో మరి తెలీదు, చూద్దాం. చూసారా, ఫ్రెష్ ఉన్నాయండి. జామున్ అన్నమాట. ఓ, చూసారా, పైనాపిల్, కివీ ఫ్రూట్ అండి. కివీ ఫ్రూట్ కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూస్తుంటే. ఇదిగోండి యాపిల్ అన్నమాట. ఫెస్టివల్ కోసం అన్ని దీంట్లో బుక్ చేశారు, ఎంత ఫ్రెష్ గా ఇచ్చారు కదా. వావ్, మనం వెళ్ళి ఏరుకొని తెచ్చాము ఇదంతటి కన్నా చూడండి, ఎంత సింపుల్ గా మంచిగా. ఇది డైరెక్ట్ ఫామ్ నుంచి అన్ని చెప్తారు, అందుకనే అవునా కాదా చూద్దామని నేను బుక్ చేశాను. సో బనానా సెపరేట్ గానే ఇచ్చారన్నమాట. సో చూస్తున్నారు కదా అంత ఫ్రెష్ గా ఉన్నాయి ఫ్రూట్స్ అన్ని. అసలు చూడండి
ఇది అత్తయ్యకి షుగర్ కి మంచిది అని ఇది తెప్పించాను జామున్ అన్నమాట ఎంత ఫ్రెష్ కాయలు తెచ్చిచ్చారు